ఇవాల తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మూతపడ్డ పరిశ్రమను కూడా తెరవకుండా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి కేంద్ర ప్రభుత్వమే ముందుకొచ్చి దాదాపు 6000 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టి ఒక మూతపడ్డ పరిశ్రమను తెరుస్తూ తద్వారా వేల మందికి ఉపాధి చూపిస్తుంటే దాన్ని విమర్శిస్తూ పక్కదారి పట్టిస్తూ ఇవాల కమ్యూనిస్ట్ పార్టీ లీడర్లను ముందుకు ఎగదోసి మోడీ గారి పర్యటనను అడ్డుకోవడాన్ని అడ్డుకోవడానికి చూడడాన్ని ఇవాల భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। మీరు యువతకు ఉపాధి కల్పనలో ఫెయిల్ అయినరు। మీరు ప్రభుత్వ రంగ సంస్థలను గాడిల పెట్టడంలో మళ్ళీ తెరిపించడంలో ఫెయిల్ అయినరు। ఇవాల ఆ బాధ్యతను 100% నిర్వర్తిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకు లేదు। ఇంత బృహత్కర పథకంలో మీరు కూడా భాగస్వాములు కావాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా మీకు ఉంది కాబట్టి ఇవాల మిమ్మల్ని కూడా మేము స్వాగతిస్తున్నాం। మిమ్మల్ని కూడా మేము ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పే మీతో పాటు తెలంగాణ ప్రజలందర్నీ కూడా మేము అడుగుతున్నాం। ఇవాల ఒక్క ఎరువులే కాదు, కేవలం ఎరువుల విషయంలోనే కాదు, నరేంద్ర మోడీ గారు గత 8 సంవత్సరాల కాలంలో వ్యాపారంలో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోటి ఒక బృహత్కరమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేశారు। ఇవాల తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాల కాలంలో కూడా ఈనాటికి కూడా ఒక వ్యాపార ప్రణాళిక లేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం। కానీ అదే దేశంలో చూస్తే రైతు తను పండించినటువంటి పంట ద్వారా తనకు డబ్బు చేకూరి తను ఆర్థికంగా మూడు పూటల అన్నం తిని ప్రశాంతంగా బ్రతకడానికి ఏం కావాలనేటువంటి అంశంలో అన్ని రకాల కార్యక్రమాలను కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసింది। మొట్టమొదటగా భూ సర్వేలు చేసి సాయిల్ టెస్టులు చేసి అసలు రైతులకు ఏ పంట ఏ భూమిలో వేసుకుంటే ఏ దిగుబడి వస్తుంది, నాణ్యమైనటువంటి దిగుబడి రావాలంటే అక్కడ ఉన్నటువంటి నేల దేనికి సూట్ అవుతదో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముందుగా భూ సర్వేలు చేయాలనేటువంటి ఒక ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది। ఆ భూ సర్వేల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 90 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఒక్కనాడు కూడా ఏ నాడు కూడా ఆ సర్వే చేసినటువంటి పాపాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలే, ఇది పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం।